గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా పీఆర్సీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రవణ. గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలను పెంచడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం ఎంపీడీఓకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, కార్యదర్శి కృష్ణవేణి, రాజు, పద్మ, దుర్గయ్య, నర్సయ్య, చంద్రం, కిషన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. గ్రామ పంచాయతీ కార్మికులపై వేధింపులు, గ్రామ పంచాయతీ కార్మికుల అక్రమ తొలగింపులను వర్తింపజేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల కూడా పీఆర్సీ వేతనాలను కార్మికులందరికి కూడా వేతనాలను పెంచి మరి ఇతర సమస్యలను పరిష్కరించాలని చెప్పి పలు డిమాండ్లతోని ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు తంగలపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి సమస్యలపైన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి పనులను చేస్తూ ఉన్నారు, కానీ వారికి సంబంధించి ఇంతవరకు కూడా మరి పర్మనెంట్ చేయడం లేదు ఈ ప్రభుత్వం. గత సంవత్సరం జూన్ నెలలో మరి కొన్ని కేటగిరీలలో పనిచేసినటువంటి వారికి మరి పీఆర్సీని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ గ్రామ పంచాయతీ కార్మికులను కూడా పక్కన పెట్టి పీఆర్సీ వేతనాలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పీఆర్సీ వేతనాలను గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జీవోఎన్ నంబర్ 51ని మరి సవరించి మరి మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో జనాభా ప్రతిపాదికన ఇప్పటికి కూడా వారికి వేతనాలను అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2022 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారంగా వారికి మరి పనిలోకి తీసుకొని వారికి కొత్తగా జీవో సవరించి వేతనాలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా మరి ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు అందించాలని చెప్పి, 2 లక్షల ఎక్స్డేని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులపై ఇక్కడ అధికారులు కానీ సర్పంచులు కానీ అనేక వేధింపులకు గురి చేస్తూ మరి అక్రమంగా తొలగించడం జరుగుతూ ఉంది. ఆ తొలగింపులు మానుకోవాలని చెప్పి, వేధింపులు ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉద్యమ రాబోయే రోజుల్లో కూడా ఉద్యమ కార్యాచరణను తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. మరి ఆగస్టు 14వ తేదీన మరి భారతదేశం స్వాతంత్ర 14/15 అయితే జన జాగరణ పేరుతో జన జాగృతిని కూడా ఆగస్టు 14న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరి వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించకుంటే మరి సెప్టెంబర్ 1వ తేదీన మరి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా సెప్టెంబర్ 4, 5 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు 2 రోజుల పాటు కూడా వంట వార్పు కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పీఆర్సీని వర్తింపజేసి ఇతర డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.